తన నియోజకవర్గంలోని హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3 రోజుల పర్యటన నిమిత్తం హిందూపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఇది దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధమని ఆయన చెప్పారు. ఇలా ఆయన ఎలా ఆగ్రహం వ్యక్తం చేశారో మీరే చూడండి. ఖండించడం కాదు, అసలు చేసిన వాళ్ళ చేతులు ఖండించాలి. వాళ్ళు ఉంచకూడదు, ఎందుకంటే వాళ్ళ ఎన్ని జరిగినాయి, వాళ్ళ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు 140 గుళ్ళ మీద అనేక రకాలైన అక్కడ మన ఇంద్రకీలాద్రిగమ్మ గుళ్ళో మూడు సింహాలు మాయమైపోయి దాని గురించి ఎవరు మాట్లాడు ప్రభుత్వం తరఫున. అలాగే మనం చూస్తున్నాం అక్కడ అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని ఆవిడ తగలబెట్టడం జరిగింది. దాని గురించి విచారణ లేదు, దాని గురించి ఎవరు చేశారు ఏంటి అని లేదు. ఇప్పుడు ఇంకో కొత్త నేరం ఇక కొత్తగా మొదలు పెట్టారు. ఇక మళ్ళీ ఓట్ల కోసమే రేపు మళ్ళీ వస్తారు మీ ముందుకే. మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ అందుకు అమ్మ ఊళ్ళోకి ఇదిగోండి మీకు మీ డబ్బు పడేస్తారు. ఆ డబ్బుతో సరిపెట్టుకున్నారు, ఇప్పుడు సరిపెట్టుకునేగా ఇప్పుడు ఏం జరిగినా మీరు ఒక అవకాశం ఇవ్వాలనేగా ఇచ్చింది. మరి వాళ్ళ ఏ రకంగా మనం అభివృద్ధి చెందుతున్నాము ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇవాళ మరి రాష్ట్రం ఇక్కడ చూసాం, వెన్నెముక ఒక యువత కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాళ్ళ అన్ని రకాలుగా అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సరే వినాశకాలే విపరీత బుద్ధి, ఎవరికైనా అట్లాంటి ఆలోచన వచ్చింది అంటే అతను వినాశానికి. ఈరోజు నేను చదివిన మంత్రం సర్వశత్రు నాశ నాశే అని ఇక్కడి నుంచి ప్రారంభం వాళ్ళ నాశనం. ఎందుకంటే ఇప్పుడు ఏవేవో వాళ్ళు హామీలు ఇచ్చేప్పుడు లేకపోతే ప్రకల్పాలు పలికి మన రైతు పక్ష ప్రభుత్వంలో ఇప్పుడు కార్మిక పక్ష ప్రభుత్వంలో కార్మిక పక్ష ప్రభుత్వంలో ఇవాళ అధికారంలోకి వచ్చి వాళ్ళు చూస్తున్నాం మనం ఎటువంటి జరుగుతున్నాయి, ఎటువంటి అక్రమాలు దేవుడు ఒకటే సార్. కొంచెం వాయిస్ పెంచండి సార్. ఒకటి ఇవాళ అందరం హిందూపురంలో ఉన్నామంటే, ఇవాళ మన రాష్ట్రంలో కూడా ఉన్నామంటే, ఇవాళ ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అందరం ఎవరికైనా ఒక హృదయం అంటూ ఉంటుంది, ఎవరికైనా ఒక స్పందన అంటూ ఉంటుంది. ఇవాళ హిందూపురం ఉంది, ఇవాళ హిందూపురంలో మరి ఇవాళ జరిగిన హిందూ దేవత దేవాలయాల మీద దేవుళ్ళ మీద జరుగుతున్న దాడులకి ప్రతి మతం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు అటువంటిది. వాళ్ళ ముస్లిం సోదరులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా చీచే అంటున్నారు ప్రభుత్వాన్ని. అసలు ఇంత నిమిషానికి ఒడిగడతారా అని ఏదైనా వినాశకాలం విపరీత బుద్ధి అని నేను అన్నట్టు ఆ దేవుడు అంతకు అందరికీ మంచి. క్షరసాగర మతనం చేసినప్పుడు ఏమైంది, అప్పుడు అటువంటి రాక్షసులు ఇటు దేవతలు హాలాహలం ఒక్కొక్కదే అమృతం బయటపడింది. అలా మళ్ళీ త్వరలోనే అమృతం బయటపడాలి. దేవతలకే విజయం అంటే దేవతలు అంటే ఎవరు, ప్రజలు అంటే నాన్నగారు అన్న దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సమాజం మీద ఏమైనా ప్రజలు ఏదే వీళ్ళు అందులో నేను హర్చకుండా సమాజం అంత మంచి జరగాలి అందరికీ. ఇక అంత మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, అందరినీ ప్రాంతాల పేరుతో, మతాల పేరుతో, కులాల పేరుతో మరి మా సమాజాన్ని మరి చీలుస్తున్న వాళ్ళకు తగిన వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వాళ్ళు చేసే చేతలకు కానీ సరైన వాళ్ళకు బుద్ధి శాస్తి జరగాలని జయించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ మరొకసారి ఇలా ఈ సందర్భంగా రావడం అదే నాకు దేవాలయం చెప్పక్కర్లా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. సరే నాన్నగారు అయితే ఇక్కడ ప్రాతినిధ్యమే వహించడం జరిగింది, అన్నయ్య గారు కూడా సార్. సరేటువంటి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకోవడం, అలాగే ఈ కేవలం హిందూపురమే కాదు మొత్తం రాష్ట్ర అభివృద్ధి దేశంలో కూడా చూస్తున్నారు రైతులు. ఇవాళ రోడ్డు మీద ఎక్కారు రైతులు,
ఇది ఒక విప్లవం. నేను ఒక హిస్టరీ స్టూడెంట్ని, నాకు అన్నీ తెలుసు, ఏమి జరగబోతుందో కూడా తెలుసు. ఇప్పుడు రిఫర్మేషన్ అన్నప్పుడు ఫ్రాన్స్లో జరిగింది, ఇలాగే జరిగింది. ఎవడో దొగలక కూర్చుని పరిపాలన చేస్తుంటే విలాసాలు విందు వినోద విలాసాల్లో మునిగి తిరుగుతుంటే అప్పుడు జనం రొట్టెలు చేతితో పట్టుకుని గేటు పగలు కొట్టుకుని లోపలికి వెళ్ళి అతను బయటికి లాగి గిల్లటిన్ చేశారు తను. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటుందని. అలాగే త్వరలో మన భారతదేశంలో ఇప్పుడు రైతులు ముఖ్యంగా దేశానికి వెన్నెముక, అతనికి రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాగే అతను కష్టాలు రెక్కాడితే అతను డొక్కాడితేనే మనకు మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మన కడుపు నిండుతుంది, కడుపు నిండితేనే మన బుర్ర బాగా పనిచేస్తుంది. సో వాళ్ళందరి అన్ని రంగాల్లోనూ అందరికీ ఇప్పుడు అన్యాయం జరుగుతున్న ఇది సందర్భంగా ఇప్పుడు ఇక్కడి నుంచి అసలైన పోరాటం మొదలవుతుంది అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్పేది వినడం కాదు. అంటే నాన్నగారు అంటూ ఉండేవారు, అంటే భూమి మీద అందరూ పుడతారు కెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. మనిషి మహోన్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సంకల్పం కావాలి, అప్పుడు దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అంటే వాళ్ళ మనకి నడిపించే నాయకుడు ఉన్నాడు. వాళ్ళ రామారావు గారు రాజకీయాల్లోకి రావడం ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు తదుపరి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని చేయడం ఏంటి, లేకపోతే మన తెలుగువారి మేధస్సుని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకురావడం ఏమిటి, యువతకు అవకాశం ఇవ్వడం ఏంటి. సో ఇప్పుడు యువతరానికి ప్రతినిధులు, నవతానికి నాయకులు, భావితరానికి భారతదేశం ఒక మహాశక్తి అని యువత ఈ యువతలోనే తీసుకొస్తున్నారు ఈ కులమత భేదాలు ఇవన్నీ కూడా వర్గ భేదాలు. అలా కాకుండా మనం ఏంటి మన గత పూర్వ చరిత్ర కూడా మనం తెలుసుకుని, అలాగే మన సనాతన ధర్మం మనం ఆనాడు మరి నేను అప్పుడు సినిమా కూడా అనౌన్స్ చేశాను, రామానుజాచార్యులు మరి సినిమా నేను చేస్తానని. వచ్చే సంవత్సరం తప్పకుండా సినిమా చేస్తాను, ఎందుకంటే ఆయనే విష్ణువుకి అసలు ఎవరు, అది విష్ణువా లేకపోతే శంకరుడా లేకపోతే అతను ఒక కార్తికేయుడా లేకపోతే అమ్మవారు ఆ శక్తి, బాల అంటే ఒక శక్తి, బాల త్రిపుర సుందరి అంటాం, బాలాజీ అంటాం. సో అది ఆయన. అలాగే ఒక గుళ్ళో పూజా విధానం గట్టాలు ఏంటంతా ఏం జరగాలన్నది ఇవన్నీ కూడా ఆయన మహానుభావులు వాళ్ళంతా ప్రసాదించారు మనకి అటువంటి. అలాగే మన ముస్లిం సోదరులు ఇక్కడ అందరూ కూడా ఎంతో కలుసుకట్టుగా తమ తమ భేదం లేకుండా, మత భేదం లేకుండా అందరూ ఎంతో కలుసుకట్టుగా ఉంటున్నాం మనం. ఇవాళ ఒక దగ్గర పూజ జరుగుతుందంటే అందరం వెళ్తాం. ఇక్కడ సాయంత్రమే వాటిలో ఒక గుడి విధాయితులనా మన మైనార్టీస్ ప్రెసిడెంట్ వినాయకుడు గుడికి ఆయనే ఆయన ఖర్చుతో ఆయన వినాయకుడి గుడి కట్టిస్తున్నాడు ఆయన. అక్కడ వాళ్ళకి సాయంత్రం భూమి పూజ ఉంది. సో ఇలా అన్ని ఆలోచించండి అన్ని కోణాల నుంచి మనం బాగా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే భయం ఉండాలి. ఎవరు భయం ఎవరికి భయపడాలి, దేవుడికి భయపడాలి. మనుషులకు మనం తప్పు చేసేంతవరకు భయపడిన అవసరం లేదు. వాళ్ళ భయంతో చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో. పోయింది మొత్తం తెలుగు సత్తా ఏంటి, పౌరుషం ఏంటి, ఆవేశం ఏంటి పోయింది. మళ్ళీ ఒక స్ఫూర్తిప్రదాయక ఎవరు మన అన్న నందమూరి తారక రామారావు గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణ భద్రం మృత్యువర్ మృత్యు నమామ్యం, అలాగే ఆంజనేయ స్వామి, వీళ్ళు పోరాటాలకు చెప్పుకోదగ్గ పేర్లు. సో వాళ్ళందరి స్ఫూర్తి మనలో ప్రవేశ ఆవేశ మమ్మ ప్రవేశ అన్నాను మధ్యలో ప్రవేశించి మనం దగ్గర నుంచి ఇక పోరాటం కొనసాగించాలని ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఆచార్య స్వామి దీవెనలు అందరి మీద ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టాలు శ్రీ సంపదలు ఆయుర్వారికి సంపూర్ణ నౌకరాలు ఆనుకున్న ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. సార్ 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 సార్